తర్వాత ప్రశ్న, రోమీయులకు రాసిన పత్రిక 3:11 ప్రకారం నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని వ్రాయబడింది. అయితే కీర్తనలు 32:11-12 నీతిమంతులు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ కాలమున ఆ కాలమున అయితే రోమపత్రిక 3 పౌలు చెప్పిన సందర్భంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని ఎదుకవాడు లేరు, ప్రతి వాడు తమ సొంత మార్గాల్లో వెళ్తున్నాడని రాయబడింది. కానీ యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థాన తదంతరం 3 మంచి మాటలు రాయబడింది. మొదటిది అపొస్తలుల కార్యములు 13:39, ఆయన నామమున నీతిమంతుడిగా తీర్చబడ్డ. రెండవది రోమపత్రిక 5:9, మనం ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి తప్పించబడతాం. 3 రోమపత్రిక 4:25, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనల్ని నీతిగా తీర్చుటకు లేపబడ్డాడు. యేసు క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా నిరహేతుకముగా ఎంత ఘోర పాపి అయినా నీతిమంతుడిగా తీర్చబడటానికి దేవుడు సదుపాయాన్ని కల్పించాడు. పాత నిబంధనలో బలులు అర్పించారు, పండగలు ఆచారాలు అన్నీ కూడా, కానీ నీతిమంతుడు అని పరిగణించబడలేదు.